మొదటి 11 వచనాల్లో చెడిపోయిన నడికట్టు వలె యూదులు చెడిపోయారు కాబట్టి వాళ్ళని నేను వాడుకోను అని చెప్పి చెప్తాడు. 12 వచనంలో కాబట్టి అనే మాటతో స్టార్ట్ చేశాను. కాబట్టి అనే మాట ఏంటంటే వాళ్ళు చెడిపోయారు కాబట్టి, వాళ్ళు విగ్రహం చేశారు కాబట్టి, నేను వాడుకుంటానికి ఉపయోగకరమైన వారుగా లేరు కాబట్టి అనేది. కాబట్టి వాళ్ళు చెడిపోయినందువల్ల దేవుడిచ్చే ప్రతిభ, ఇక మిగిలిన ప్రారాలన్నీ కూడా దేవుడిచ్చే ప్రతిభ. దేవుడు ఏం చేసినట్టు వాళ్ళని మొత్తం వేసేసాడండి. 15-19 వచనాలు ఆ కాబట్టి ఏదో చేశాడండి. 27 వచ్చిన నుండి 27 వచ్చిన వరకు కాబట్టి ఏదో చేశాడండి. అలాగనమాట అండి, అలాగే. ఓకే, ఇప్పుడు మనం 15 వచ్చిన నుండి 19 వచనాలు చూద్దాం. 15-19 కన్నులెత్తి ఉత్తరం వస్తున్న వారిని చూడుడి, కన్నులెత్తి చూడుడి, అక్కడేమో చెవియొత్తి వినుడి, అయితే రెండు అనమాట. ఇక్కడేమో చెవిని ఉపయోగించమన్నాడు, అక్కడేమో కన్నును ఉపయోగించమన్నాడు. చెవియొత్తి వినుడి, యెహోవా ఆజ్ఞిస్తున్నాడు. ఏమని ఆజ్ఞిస్తున్నాడు? గర్వపడద్దు అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకేం ఆజ్ఞాపిస్తున్నాడు? మీరెవరని చెప్పండి, ఇంకేమని ఆజ్ఞాపిస్తున్నాడు? అమ్మా, చీకటి కమ్మ మురుగా అని ఆజ్ఞాపించలేదు. మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడు ఎప్పట్లాగా. అప్పుడు చీకటి కమ్మజేయకలోగా కమ్మజేయక మునిపే, చీకటి కమ్మక ముందే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెడుతుండగా ఆయన దాని గాఢాంధకారము చేయక మునిపే. మునిపే అని మూడు మునిపేలు ఉన్నాయి. మునిపే 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 అని రాసి అప్పుడు సెంటెన్స్ ముందు సెంటెన్స్ తర్వాత రాస్తాను. మునిపేలన్నీ కూడా లైన్గా రావాలి. మొదట మునిపే, ఆయన చీకటి కమ్మజేయక. రెండో మునిపే, మీ కాళ్ళు చీకటి కొండకు తగులక. మూడు, వెలుగు కొరకు మీరు కనిపెడుతుండగా ఆ వెలుగును ఆయన దాని గాఢాంధకారం చేయక మునిపే. అలా మూడు మునిపేలు ఉన్నాయి. అవి జరక మునిపే, చీకటి కమ్మక మునిపే ఏం చేయాలంటే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. అంటే ఈ మాటలు రాయండి, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడండి అని చెప్పారంటే వాళ్ళకి ఏదన్నా
మారు మనసుకుంటే అవకాశం ఇచ్చినట్టే లేకపోతే ఇచ్చారు కదండి, అంటే మారు మనసుకుంటే అవకాశం ఇస్తున్నాడండి. తీర్పు ఉంది, బబులని చూడండి, అయినా సరే దేవుడు అవకాశం ఇస్తున్నాడండి. అదే ఆయన కృప, అదే ఆయన గొప్పతనం. అప్పుడు ఒకవేళ వీళ్ళు మారు మనసు పొందే పొందితే ఏం చేస్తాడు, దాన్ని పోస్ట్పోన్ చేస్తాడు. నేను ఉంటుందండి, చెరకెళ్ళే పని ఉంది, కానీ దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేస్తాడు అన్నమాట. ఒక మంచి తనం ఆ దుఃఖాన్ని చూడకుండా చేస్తాడండి. ఓ మంచి తనం ఆ కష్టాన్ని అనుభవించకుండా చేస్తాడండి, ఆ తర్వాత తరాన్ని ఇస్తాడండి. సొలొమోను కాలంలో రాజ్యం విడిపోకుండా రెహబాము కాలానికి పోస్ట్పోన్ చేశాడండి. ఎవరండి అతను? బహుచెడ్డాడు. ఎవరు? ఇస్రాయల్ రాజులో బహుచెడ్డాడు. అహాబు కాలంలో జరగకుండా అహాబు కుమారు కాలంలో ఆ శిక్షలు రెడీ చేశాడండి. జస్ట్ అహాబు మారుమనసు ఉండటం వల్ల, లేదా దేవుడు యొక్క సన్నిధిలో తను తగ్గించుకోవటం వల్ల, అహాబు కాలంలో బయోసేలు వచ్చి నాశనం చేయకుండా ఆ తర్వాత తరానికి దాన్ని షిఫ్ట్ చేశాడండి. అలా దేవుడు చాలా కార్యాలయాలు చేశాడండి. అది మనకు తెలియకుండా ఈ మధ్య ఎన్ని చేశాడో మనకు తెలియదండి, ఎవరో మనకు చెప్పలేదండి. ఎన్నో కార్యాలను అలా దేవుడు షిఫ్ట్ చేస్తూ వచ్చాడండి. ఇక్కడ రెండు సంఘటనలు ఆలోచించానండి. ఈ మునిపే 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 అనే భావం ఎక్కడో ఎక్కడ అంతకుముందు ఎక్కడో ఉందండి. అంటే ఈ పుస్తకంలో కాదు, వేరే పుస్తకం ఎక్కడో ఉందండి. ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉందండి? సృష్టికర్తను సుందరంగా తెచ్చుకో. అమ్మా వినపడలేదు నా కథ. ప్రసంగ గ్రంథం, ప్రసంగ గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. 12 అధ్యాయం 1వచనం. దుర్దినములు రాకముందే రాకముందే తేజస్సును సూర్యచంద్ర నక్షత్రములను నక్షత్రములకు చీకటి కమ్మకమునిపే చాలా సరిగ్గా సరిపోయింది కదండి. వాచి ఈ వాచి ఆ వాచి కూర్చోండి. ఇక్కడ కూడా నాలుగు చాయిస్ వచ్చేయండి. దుర్దినములు రాకముందే, అంటే చెడు దినాలు వస్తాయి అవి రాకముందుకే. ఒకటి, దుర్దినాలు రాకముందే. రెండు, ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందుకే. మూడు, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే. నాలుగు, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకమునిపే. నాలుగు విషయాలు చెప్పి ఇవి జరగకముందే. ఇప్పుడు ఐదో అంటున్నాడండి, నీ బాల్య దినములంటే, అంటే నీ యవన కాలంలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. ఒకవేళ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోకపోతే దుర్దినాలు వస్తాయి. అప్పుడు ఇక దుర్దినాలు వచ్చిన తర్వాత తెలుసుకునే అవకాశం ఉండదు. కొన్నిసార్లు వీటి ఎందుకు సంతోషం లేదని చెప్పి దేవుడు విడిచిపెట్టేసిన ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి రాకముందే సృష్టికర్తను తెలుసుకో. చీకటి కమ్మకుందే సృష్టికర్తను తెలుసుకో. వానొచ్చి వెలిసిపోయి మెల్ల మేఘలు రాకముందే, మెల్ల మేఘలు వస్తే ఏమో కొట్టుకుపోతుందేమో, ఆ రాకముందే నీ బాల్య జన్మలందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. మనలో ఎంతమంది మన పిల్లల విషయంలో యవన కాలంలోనే మా పిల్లలు దేవుని తెలుసుకోవాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు. యవన కాలంలోనే మా పిల్లలు దేవుని పిల్లలుగా బ్రతకాలి, దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా బ్రతకాలి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత రోజు మనీ కాదు, ఆ తర్వాత పిల్లల మేళ మారు అవకాశం దొరుకుద్దో లేదో తెలియదు. కాబట్టి ఎవరి కాలం అంటే బాల్య దినములు ఉందే అన్నాడండి.
అంటే యాక్చువల్గా బాల్యం అంటే పసిపిల్లలప్పుడు కాలకాలం, యూత్ ఏమైనా ఎవరి కాలం అని ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నాడు? దాన్ని ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నాడు అన్నమాట? ఇంగ్లీష్ బైబిల్ ఉందన్నా ఎవరి దగ్గర? చదువు వచ్చిన చదువు, 12 వాటి 12 వాటి 2 ద డేస్ ఆఫ్ ద యూత్ అన్నది. అమ్మా అది వ్యవహార భాషలో యవన ప్రాయం అన్నది. మన బైబిల్లోనేమో బాల్య గుణములు ఉంది అనేది, వ్యవహార భాష బైబిల్లో యవన ప్రేమలో ఉంది అని, యవన ప్రాయం ఉంది. అంటే మీరు ఆర్సెంబ్లీ ఏం చేస్తారు చెప్తున్నా, ఆర్సెంబ్లీ ఉదరించు బాల్య గుణములు ఉంది అన్నాడు కాబట్టి బాలుడికి చిలకరిపోవాలంటే అమ్మో ఎంతసేపు చేసే తప్పును సమర్థించడం కోసం వచనాలు ఎన్నుకుంటా తప్ప వచనాలు బట్టి రీజనబుల్గా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించేదండి. ఓకే మళ్ళీ అనుకొచ్చేద్దాం, మరి ఈమె గ్రంథం వచ్చేద్దాం. యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు, గర్వపడకుడి, యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుని మహిమ గలవాడని ఆయన కొనియాడండి. ఎప్పట్లోగా చీకటి కమ్మకు మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు పగులకు మునిపే, వెలుగు కొరకు నువ్వు కనిపెడుతున్నప్పుడు దేవుడు దాన్ని గాఢాంధకారం చేసి మునిపే, నీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడండి. రెండో సంగతి అంటే ఒక సంగతి ఏంటంటే అలాంటి వచనం ఒకటి ఉంది. రెండో సంగతి ఏంటంటే దేవుడు యొక్క దేవుడు మహిమ కలవాడు. దేవుడు మహిమ కలవాడంటే దేవుడు గొప్పవాడు, దేవుడు సర్వోన్నతుడు. ఆ సంగతి మనకు తెలియాలి, ఆ సంగతి మన పిల్లలకి మన పిల్లల పిల్లలకి తెలియాలి. మన పిల్లలతో దేవుడి గురించి ఏ ఏ సందర్భంలో సంభాషించమన్నాడండి? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నడుచున్నప్పుడు, నాలుగు సందర్భాలు చెప్పాడండి. ఈ నాలుగు కాసలు ఇంకేముంటాయండి? ఆ భోజనం భోజనంలో కూర్చుంటాం అంటే పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, నాలుగు సందర్భాలు. నాలుగు సందర్భాల్లో కూడా ఏం చేయాలండి? దేవుడి గురించి సంభాషించాలండి, పిల్లలతో సంభాషించాలండి, పిల్లలు పిల్లలతో సంభాషించాలండి. ఆ తర్వాత ఆయన మహిమ గురించి సంభాషించిన తర్వాత ఏం చేయాలండి? ఆయనను కొనియాడాలి. కొనియాడటం అంటే స్తుతించడం. మనలో ఎంతమందికి కొంచెం ఖాళీ సమయంలో కీర్తన పుస్తకం తీసుకుని పాటలు పాడుకునే అలవాటు ఎంతమంది కొన్నాం? చేతులు ఎక్కండి. ఖాళీగా ఉన్న సమయంలో పాటల పుస్తకం తీసుకుని పాటలు పాడుకునే అలవాటు ఎంతమంది కొన్నాం? ఎవరికి లేదు. ఓకే ఖాళీ సమయంలో కూర్చుని బయట చదువుకునే అలవాటు ఎంతమంది కొన్నాం? అది కూడా లేదు. మరి ఏం చేయాలి? గర్భం చేస్తున్నానండి. ఖాళీ సమయంలో పాటలు పాడట్లేదు, బైబిల్ చదవట్లేదు, మరి ఏం చెప్తున్నాను? మరి ఖాళీ సమయంలో బైబిల్ చదువుతున్నాను కదా, దానికి చేయట్లేదు కదా, మరి ఇంకేం అప్పుడు కూడా ఎక్కకపోతే ఏమనుకోవాలి? అంటే బైబిల్ చదవట్లేదు అనుకోవాలా? ప్రశ్న అర్థం కాలేదు అనుకుంటాను. ఖాళీ సమయంలో పాటలు పాడాలి ఎంతమంది అండి? ఖాళీ సమయంలో బైబిల్ చదివాలి ఎంతమంది అండి? ఖాళీ సమయంలో బయట చదవరు? మీరు బయట చదవరు? ఏంటి చెప్పలేదు అప్పుడప్పుడు భోజనం కూడా అప్పుడప్పుడు భోజనం దగ్గరగా అనుకుంటుంది. ఓకే ఒక చిన్న అలవాటు ఒక అలవాటు పెంచుకున్నాను, రెండో పెంచుకున్నాను కదా, ఒక అలవాటు పెంచుకున్నాను
ఖాళీ సమయంలో బయలు చెప్తున్నారు అంటే, ఎందుకంటే సాయంకాలం ప్రసంగం చేయాలి కదా. ఇంకో పని చెప్పారు, ఒక ఖైదీ చూశాను పాటల కోసం తీసుకుని ఓ పాట పాడి దేవుడు స్తుతిన్నాడు. ఓ పాట పాడదాం సొంతంగా ఒంటగా ఓ పాట పాడుతున్నాం, దేవుడు కొనియాడదాం, దేవుడు స్తుతిన్నాం. ఆ అలవాటు చేసుకున్నాను అందరం బైబిల్ చదవటం అలవాటు చేసుకుందాం, కీర్తన పాడుకుంటాం అలవాటు చేసుకుందాం. గాఢాంధకారం దేవుడు దాన్ని గాఢాంధకారం చేసుకుంటే నీ దేవుడని యెహోవా మహిమ కలవాడని ఆయనను కొనియాడుడి, ఆయనను కొనియాడుడి, కీర్తించుడి, స్తోత్రించుడి. ఇందాక నేను వ్యవహార రాష్ట్రపతి తీయమన్నాను కదా, చదవలేదండి. ఒకసారి తీయండి మర్చిపోకండి. మళ్ళా నేను వారిని పద్నాలుగు దశములో చివరి మాట వారిని కరుణింపను శిక్షింపక మానను జాలి పడను అనే చోట మనం ఎన్నడో వాడడం పదం వాడేదండి అక్కడ కదండి. ఆ పదం ఏంటంటే అనుతాపాన్ని చదవండి చదవండి. అనుతాపాన్ని యోధా వారి విషయంలో అనుతాపాన్ని నన్ను అడ్డగించలేదు. అనుతాపము అంటే కనికరము అనమాట. అంటే మనం ఆ పదం వాడమండి, ఎవరో వాడతాను కానీ ఒక పదం మంచి పదం అండి. అనుతాపాన్ని అంటే జాలి పట్టాన్ని, కనికర పట్టాన్ని, కనికర పడటం నన్ను అడ్డగించదు. నేను కనికర పడినా అంటానికి ఒక పదం వాడాను. ఆ కొత్త పదం అది చెప్తామని నేను అనుకున్నాను, అది విశ్వసాను. అనుతాపాన్ని పదిహేను వచనంలో చెవియొగ్గి వినండి, గర్వపడకండి, గర్వపడకండి అని దేవుడు అన్నాడంటే గర్వపడుతున్నాడు అన్నమాట. ఇక్కడ గర్వం అనే మాట రెండు సార్లు వచ్చిందండి. ఒకటి పదకొండు వచనాల్లో రెండు సార్లు వచ్చిందండి గర్వం అనే మాట తొమ్మిదో వచనంలో. అంటే ఈ అధ్యాయంలో గర్వము అనే పదం నాలుగు సార్లు వచ్చిందండి. వాళ్ళ గర్వం ఉంది. నేను ఇప్పుడే తీసారు చెక్కబోతున్నాం. ఇప్పుడైతే ఎక్కువ రెండు అయిన పాటలు పాడుకుంటాను. చెబుతే జాల పెడతండి, ఎగో ఆజ్ఞాపిస్తున్నాడు, గర్వపడకండి. యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు, మీ దేవుడైన యెహోవా మహిమ కలవాడని ఆయన కొనియాడండి. ఎప్పటిలోగా కొనియాడండి? చీకటి కమ్మకమునికి కొనియాడండి. మీ కాళ్ళు చీకటి కొండలు తగలక మునికే కొనియాడండి. మీరు వెలుగు కొరకు కనపడుతున్నప్పుడు ఆ వెలుగును దేవుడు గాఢాంధకారం చేయకమునికే యెహోవాని కొనియాడండి అని పదహారు వచనంలో చెప్పాడండి. పదిహేను వచనంలో అయినను మీరు ఆ మాట విననల్లని ఎడల. దేవుడు కొనియాడండి, గర్వపడద్దు అని చెప్పినా సరే వినకపోయిన ఎడల. మీ గర్వాన్ని బట్టి నేను చాటున ఏడ్చుకును. ఇక్కడ ఎవరైనా ఏడ్చేది? యెహోవా దేవుడు ఏడుస్తాడా? యిర్మీయా ఏడుస్తాడు. యిర్మీయా యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుతుండును. అది ప్రవక్త దుఃఖాన్ని గురించి చెప్పాడండి.
యెహోవా మాట వినకుండా మీరు గర్వపడితే నేను ఏడుస్తాను. యెహోవా మంద ఇశ్రాయేల్ ప్రజలు లేక యూదావారు చెరపట్టబడినందున, బబులను చెరకెళ్ళినందున నా నేత్రము బహుగా వాడుకొనిచ్చు కన్నీళ్ళు విడుచుండును. వలపోయటం అంటే ఏడవటం, వలపోయటం అనే అంటే వలపోయటం అనే పదం మనం వాడకపోవచ్చు, ఏదో కౌలు ఆ పదం వాడతారు. కొన్ని ఏరియాల్లో ఆ పదం వాడతారు. నెల్లూరు జిల్లా ఏరియాల్లో వలపోయటం, ఎంతో వలపోస్తున్నాను వారి కోసం, నేను ఎంతో వలపోస్తున్నాను అంటాను. ఆ పదం వాళ్ళు రెగ్యులర్గా వాడతారు. మన ప్రాంతంలో ఆడి కోసం నేను ఏడుస్తున్నాను అంటాను. వలపోయటం అనే పదం ఉంది. వలపోయిట్లు కన్నీళ్లు విడుచుతుండును, అది ప్రవక్త మాట. యెహోవా మంద చెరపట్టబడినప్పుడు ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు? ఇక్కడ ఎవరి గురించి చెప్పాడండి? రాజును, తల్లి అనే రాణిని చూచి ఇట్లు చెప్పుము. రాజుగారితో చెప్పు, రాజుగారి తల్లితో చెప్పు. ఇప్పుడు మనం రాజుల కనుక చెప్పినప్పుడు రాజు పేరు చెప్పి ఏ సంవత్సరం ఏ వయసులో ఆ రాజు అయ్యాడు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు చెప్పిన తర్వాత ఆయన తల్లి పేరు చెప్పాడండి. ఇంచుమించు రాజులందరూ చనిపోయారు, రాజు భార్య ఉండిపోతుంది. అప్పుడు తల్లి పట్టబ్రాణిగా ఉంటుంది అన్నమాట. అందుకు ఈ రాజు యొక్క తల్లి పేరు చెప్పాడు, రాణి పేరు చెప్పడండి. ఏదో కొద్ది సందర్భాల్లో చెప్పాడు తప్ప రాణి పేరు చెప్పలేదండి. రాజు తల్లి పేరు చెప్పాడండి. అందుకే ఇక్కడ అంటున్నాడండి, రాజును, రాజు తల్లి అయిన రాణిని చూసి ఇట్లు చెప్పుము. వాళ్ళకి మెసేజ్ ఉందండి, రాజుగారికి రాజుగారి తల్లికి మెసేజ్ ఉందండి. ఏంటంటే మెసేజ్, మీ శిరోభూషణములను తల మీదనున్న మీ సుందరమైన కిరీటమును పడిపోయాను. శిరోభూషణాలు పడిపోయినాయి, తల మీదనున్న మీ సుందర కిరీటాలు పడిపోయినాయి, కృంగి కూర్చుండి. ఇప్పుడు బబులీలు వచ్చి దేశాన్ని పట్టుకుపోతే వీళ్ళు కిరీటం పెట్టుకుని సింహాసనం కూర్చుంటాం ఉంటుందండి, ఉండదండి, కుంగుకోండి. యాక్చువల్గా మనకి ఎవరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, మనకి ఎవరికి తెలియదండి. ఒక రాజు గారు సింహాసనం కూర్చుంటాడండి, రాజధాని పట్టుకుని. అప్పుడు శత్రువు వచ్చి సంపస్తానంటే ఏం చేస్తాడండి? లేచి నిలబడతాడండి. ఆ శత్రువు వచ్చి సింహాసనం కూర్చుంటాడండి, అప్పుడు ఇక్కడ ఏం చేస్తాడండి? చక్కగా నిలబడతాడండి. అప్పుడు ఎవరన్నా వచ్చి కత్తి చూపించి నేను చంపేస్తానంటే ఏం చేస్తాను? కిరీటం చూసి అతను ఇచ్చేస్తాడండి. అంటే మనకేం తెలుసండి కదండి, అంటే మనకు ఎక్స్పీరియన్స్ లేదండి. అది చెప్తాను అనమాట, రాజుగారితోనూ రాజుగారి తల్లి అయిన రాణితోనూ ఈ విషయం చెప్పు. మీ శిరోభూషణములను మీ తల్లిదండ్రుల సుందరమైన కిరీటమును పడిపోయాను, గురించి కూర్చుండడి. అంటే బబులు నడిచినప్పుడు జరిగే సంగతి ఎంత చెప్పండి. ఇప్పుడు చీకటి కమ్మ బొమ్మలు అంటే ఏంటంటే చీకటి తినాలి. బబులు నడిచి మిమ్మల్ని ముట్టడి వేయటం చీకటితో పోల్చేటండి. అది జరగకముందే నువ్వు దేవుని కీర్తించు. ఇక్కడ దేవుని కీర్తిస్తే అది పోసుకొని అవుతుంది, ఇక్కడ కీర్తించకపోతే అది అనుకున్న సమయంలో జరిగిపోతుంది. ఆ తర్వాత ఆ ప్రాంతానికి జరిగే ఎఫెక్ట్ గురించి మాట్లాడాడండి. రాజుగారికి రాణిగారికి జరిగే ఎఫెక్ట్ చెప్పాడు. ఇప్పుడేమో ఆ దక్షిణ దేశానికి జరిగే ఎఫెక్ట్ గురించి మాట్లాడాడండి. దక్షిణ దేశం అంటే ఈ ప్రాంతాన్ని దక్షిణ దేశం అంటాను, దీన్ని దక్షిణ దేశం అంటాను. ఇది దక్షిణ ప్రాంతం, ఇది ఉత్తర ప్రాంతం, ఇదంతా ఇస్రాయల్ రాజ్యం. అది బబు అశ్వరి కలిపోయింది, అశ్వరి కలిపోయింది. ఇది దక్షిణ దేశం,
ఈ దక్షిణ దేశం గురించి మాట్లాడుతూ దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నది, పట్టణాలు మూయబడి ఉన్నది అంటే పట్టణాలకి ప్రాకారం ఉంటుంది, ప్రాకారాలకి గమనులు ఉంటాయి, అవి మూసిస్తారన్నమాట. దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి, వాటిని తెరవగలవాడు ఎవరూ లేడు. ఒకవేళ శత్రువు వచ్చి మూసేస్తే యూదావారు తెరవగలరా? అలాంటి ప్రశ్న. యూదావారందరూ చెరపట్టబడి, యూదావారందరూ చెరపట్టబడి ఏమీ లేకుండా సమస్తము కొనుక్కోబడిను. ఇది యోగ. మరోసారి యూద పట్టణాలు, యూద దేశంలో ఉండే పట్టణాల పేర్లు ఏమన్నా కొన్ని చెప్పండి. యూద దేశంలో ఉండే పట్టణాలు ఏమండి? ఎఫ్ఎం పట్టణం, వెరీ గుడ్. తర్వాత బ్యాక్ సైడ్, తర్వాత ఎరుకో పట్టణం, యువత దేశ పట్టణాలు చూడు, నాపలో చూడు. యువత దేశ పట్టణాలు ఎరుకో పట్టణం, అమ్మా హెబ్రోను, బేత్లహేము గ్రామం అన్నారు కదా, ఇక్కడ పట్టణం అయిపోయింది అమ్ముడు. అప్పుడు అప్పటికి గ్రామం, ఇప్పుడు పట్టణం ఏంటో అమ్మా. అదొక సరే, ఇలాంటి పట్టణాలు కొన్ని ఉన్నాయి, ప్రాకారం గల పట్టణాలు, పెద్ద పెద్ద పట్టణాలు, చాలా పట్టణాలు ఉన్నాయండి. ఆ పట్టణాలన్నీ కూడా మూయబడ్డాయి, మూసేదట్టానికి అంటే శత్రువులకు మూసారు. అంటే శత్రువులకు మూసారనేసి అన్నామంటే అక్కడ రెండో పదం, వాటిని తెరవగలవాడెవడు? ఇప్పుడు యెహోవా పోయింది నాదండి, యెహోవా విడిచిపెట్టేసండి, శత్రువులకు మూసేదండి. ఇప్పుడు యూదు తెరవగలరా? అందుకు అడిగాడు అనమాట, తెరవగలవాడెవడు? యూద వారందరూ చెరపట్టబడి ఏమీ లేకుండా సమస్తము కొనుక్కోబడను. ఏమీ లేకుండా కొనుక్కోబడను. 15, 19 వచనాలు. మొదటి వచనంలోనేమో దేవుడు సెలవిస్తున్నాడు గర్వపడద్దు అన్నాడు 15 వచనాలు. 16లోనేమో చీకటి కమ్మ కొనుపే దేవుడు మహిమ కలవడని ఆయన కొనియాడండి అన్నాడు. మీ గర్వాన్ని బట్టి, యెహోవా మంద చెరపట్టాన్ని బట్టి, పట్టబట్టాన్ని బట్టి నేను ఏడుస్తున్నాను అన్నాడు ప్రవక్త. 18 వచనంలోనేమో రాజుగారు, రాజుగారి తల్లి శిరో పోషణాలని, తల మీద ఉన్న కిరీటాలని, కిరీటాలు పడిపోయి కృంగి కూర్చోండి అన్నాడు. దక్షిణ దేశపు పట్టణాలన్నీ కూడా మునిగిపడ్డాయి అన్నాడు. ఇప్పుడు అన్నీ కలిపి ఒక మాట చెప్తున్నాము, ఏముందండి పేరాలు? అంటే చీకటి అన్నాడు, చీకటి అంటే ఏంటి? బబులన్ చెర. ఆ బబులన్ చెరలో ఎవరు పట్టబడ్డారు? యెహోవా మంద చెరపట్టబడింది. కాబట్టి ప్రవక్త ఏడుస్తున్నాను అన్నాడు. చీకటి బబులన్ చెర, రాజుగారికి రాణిగారికి ఏమి ఏమి సంభవించింది? కిరీటాలు తీసేసే పరిస్థితి ఏర్పడింది. ఆ బబులన్ చెర చీకటి అంటే బబులన్ చెర, బబులన్ చెర వల్ల దక్షిణ దేశానికి ఏమి సంభవించింది? పట్టణాలన్నీ కూలిపడ్డాయి. కాబట్టి ధరలు ఏం చెప్పాడు అన్నమాట అండి? బొబులం చెరకుని చెప్పాడు. బొబులం చెరను ఏ పదంతో పోల్చాడు? చీకటితో పోల్చాడు. అప్పుడు ఒక ఛాన్స్ ఉంది ఏంటంటే, ఆ చీకటి రాకమునితే, బొబులం చెర రాకమునితే మీరు యెహోవా మహిమ తెలుసుకొని ఆయన కొనియాడండి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ కొనియాడితే అది షిఫ్ట్ అవుతుంది అన్నమాట. అది ఆ తేడాలో ఉంది. కానీ వాళ్ళు కొనియాడలేదండి, వాళ్ళు కొనియాడలేదు.
దేవుడు చీకటిని కలుగు చేయక మునిపే, దేవుడు చీకటిని కలుగు చేయక మునిపే దేవుని మహిమను దేవుని మహిమపరచునని హెచ్చరించుట, దేవుని మహిమ దేవుని మహిమపరచునని హెచ్చరించుట. 15 అధ్యాయం నుండి వచనం నుండి 19 వచనం వరకు దేవుడు చీకటిని కలుగజేయక కలుగజేయక ముందే లేక మునిపే దేవుని మహిమ పరచుడని హెచ్చరించుట. ఓకే, 20వ వచనం నుండి 27వ వచనం వరకు, 20 నుండి 27 వరకు చేసిన పాపం. యూదా వారు మార్చుకోలేరు, అమ్మ నువ్వే చెప్పగలవమ్మా. ఆమా అహో ఆమె అని చెప్పగలదు, పట్టు చెప్తాను కదా, మీరు చెప్పండి. చెప్పండి, ఆమె చెప్పింది చెప్పండి సార్. మీకేమి అంటే అది ఓ పాయింట్ అమ్మా, మొత్తం టోటల్ కావాలి మనకి, అదో పాయింట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చేసిన ముందు మాట్లాడారు అంటే వాడు మీరు మార్చుకోలేరు అన్నారు. ఏదో వాళ్ళు పాపం గురించి అన్నారు,
వాళ్ళు మార్పు చెందరు అన్నాడు. అన్నీ ఇవన్నీ ఒకటే, మార్పు చెందరు అని ఊపిరి పెట్టేశాడు. ఇంకా తర్వాత దాని గురించి ఏమన్నా ఇంకా తర్వాత ఏమైనా పెట్టేశాడు. మార్పు చేస్తారు మారరు అని వదిలిపెట్టేశాడా? ఇంకేమన్నా చెప్పదా? ఇరవై రెండవ వచనంలో నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి బట్టి గుర్తుపెట్టండి. బట్టి రెండు అక్షరాలు గుర్తుపెట్టండి. ఇరవై నాలుగు వచనంలో కాబట్టి కాబట్టి గుర్తుపెట్టండి. ఇరవై ఐదు వచనంలో నన్ను మరచిపోయి గనుక గుర్తుపెట్టండి. ఇరవై ఆరు వచనంలో కాబట్టి గుర్తుపెట్టండి. ఇప్పుడు బట్టి కాబట్టి గనుక కాబట్టి వాటికి ముందు ఓ లిస్ట్ రాయాలి, ఈ కాబట్టి బట్టి తర్వాత ఓ లిస్ట్ రాయాలి. కాబట్టికి ముందున్న లిస్ట్ ఏంటి? వాళ్ళు చేసిన పాపాలు. కాబట్టికి తర్వాత ఉన్న లిస్ట్ ఏంటి? వాళ్ళకి వచ్చే ప్రతిఫలం. అలాగండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, కన్నులెత్తి ఉత్తరము నుంచి వచ్చు వారిని చూడుడి, నీకు ఇవ్వడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది? నీవు నీకు స్నేహితులుగా చేసుకున్న వారిని ఆయా నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చేసేదవు? ప్రసవించిన స్త్రీ వేదన వంటి వేదన నీకు పట్టును కదా. నీవు ఇది నాకేలా సంభవించానని నీ మనసులో అనుకున్న ఎడల ఆ ఎడలోడు గుర్తుపెట్టమని అనుకున్నారు. ఎడలోడు గుర్తుపెట్టండి, ఇది నాకేలా సంభవించానని నీవు మనసులో అనుకున్న ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి. అంటే ఆ బట్టికి ముందు సంగతి ఏంటి? విస్తారమైన దోషాలు. బట్టి తర్వాత సంగతి ఏంటి? నీ బట్ట చెంగుడు తొలిగిపోయాను, నీ మడిలను సిగ్గునొందేను. అలా బట్టికి ముందు బట్టి తర్వాత. కూసుకేసేట్లు చర్మం మార్చుకోలేదు, చిరుతపుల్లి మత్తలు మార్చుకోలేదు. అలాగే క్లీన్ చేయడం అలవాటు పడిన మీరు మేలు చేయలేరు అయిపోయిందండి. అది తర్వాత మన ఆలోచన. కాబట్టి మీరు మార్చుకోలేరు కాబట్టి, అంతేనండి, మీరు మార్చుకోలేరు కాబట్టి, కాబట్టి ముందు వాళ్ళు మార్చుకోలేరు కాబట్టి తర్వాత అడవి గాలి కొట్టు ఎగురినట్లు నేను వారిని చెదరగొట్టుదును. కాబట్టి ముందు మార్చుకోలేరు కాబట్టి తర్వాత చెదరగొడతాను. అదండి తర్వాత నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక, గనుకకు ముందు అబద్ధం నమ్ముకుని నన్ను మరిచావు. అబద్ధం అంటే విగ్రహారాధన. విగ్రహారాధన నమ్ముకొని నన్ను పెట్టేశావు గనుక ఇది నీకు వంతు. అంటే నీకు ఒక వంతు వచ్చింది. నా చేత నీకు కొలవగలిగిన భాగము. ఏది ఏది వంతు, ఏది కొలవబడిన భాగము? బబులను చేర, బబులను చేర. అంటే గనుకకు ముందు గనుకకు తర్వాత తర్వాత. కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్ట చెంగులను నీ ముఖం మీదకి ఎత్తుతున్నాను. అంటే కాబట్టి తర్వాత నీకు అవమానం కలిగి చేస్తాను. కాబట్టి ముందు నువ్వు నన్ను విడిచిపెట్టి అబద్ధాన్ని నమ్మావు, అది ముందు సంగతి అన్నమాట. తర్వాత ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చేదండి, వాళ్ళు చేసిన పాపాలు ఆరు లిస్ట్ ఇచ్చేదండి. ఆరు, ఒకటి నీ వ్యభిచారమును, రెండు నీ సకిలింపులను లేదా నీ సకిలింపును, మూడు
మీ జాల కార్యములను, నాలుగు కామాగ్రతను నేను ఎరుగుదును. పొలములలో ఉన్న మెట్టల మీద మీ హేయ క్రియలను, అది ఐదో నామకం. అంతకుముందేమో నేను ఎరుగుదును అన్నాడు, ఇప్పుడేమో నాకు కనబడుతున్నది అంటే వాళ్ళు చేసిన పాప దృష్టి ఇచ్చేయండి. అప్పుడు ముగింపు మాట్లాడు, ఎరుశ్రమా నీ విశ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకుని ఉండవు, నిన్ను నీవు పవిత్రపరచుకోలేవు. ఇక ఎంతకాలం ఇలా జరుగును, ఎంతకాలం అష్టతరత్వం పడుతుంటావు అనే ప్రశ్నతో ముగించేసండి. అంటే ఇప్పుడు ఈ పేరే ఏం చెప్పడమండి, వాళ్ళు చెరకెళ్ళటానికి కారణాలు చెప్పాడనమాట. అంటే యజ్ఞం అంతట్లో మాట ఉంది, ఈ పేర మాత్రం గనుక కాబట్టి బట్టి ఆ ఎడల ఇవి ఈ నాలుగు మాటలు బట్టి వాళ్ళు చేసిన పాపపు లిస్ట్ ఇచ్చాడు. దాన్ని బట్టి వాళ్ళు పొందబోయే ప్రతిఫలం ఇచ్చారు. అలా ఉందండి సార్, యోధా చెడకు కారణం వారి విస్తారమైన పాపములే అని హెచ్చరించుట. యోధా వారి చెరకు లేకపోతే యోధావారు చెరకు పోవుటకు కారణము వారి విస్తార పాపములే అని హెచ్చరించుట. యోధావారు చెరకుపోవుటకు కారణము వారి విస్తార పాపములే అని హెచ్చరించుట. ఇప్పుడు నెమ్మదిగా నేను ఒక వచనం కొంచెం స్పీడ్గా చదివే చెప్పేస్తాను, నెమ్మదిగా చదువుదామండి. కన్నులెత్తి ఉత్తరం నుంచి వచ్చేవాడిని చూడుడి, అంటే ఇక్కడ ఉన్న ఎరుశలేములో ఉన్నారు, కన్నులెత్తి చూడండి ఉత్తరం వేసి. ఉత్తరం నుంచి ఎవరు వస్తున్నారండి, బబుల నీళ్ళు ఇలా వచ్చి ఉత్తరం నుంచి వస్తున్నారండి. అంటే చీర ఎక్కడి నుంచి వస్తుంది, ఉత్తరం నుంచి వస్తుంది చీరు. కాబట్టి కన్నులెత్తి ఉత్తరం నుంచి వచ్చేవాడిని చూడండి, ఆ వచ్చేవారు ఎవరంటే బబుల నీళ్ళు. ఓకే, తర్వాత అదే ఒకటైపోయింది, రెండో నీకు ఇవ్వబడిన మంద అంటే యోగాజనం. నీకు ఇవ్వబడిన మంద ఎవరికి ఇచ్చేదన్న మంద, నీకు ఇవ్వబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది, ఎవరు అడుగుతున్నాడు, ఇర్మియా మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా దేవుడు ఇర్మియా తప్పించాడు మందనే కాదండి, అక్కడ ఉన్న నాయకత్వానికి అప్పగించాడు. ఇర్మియాకి అప్పగించలేదండి, అక్కడ ఉండే రాజుకు అప్పగించాడు, అక్కడ ఉండే నాయకత్వానికి అప్పగించాడు. అయితే వ్యవహారం వచ్చి చదివిందో ఎరుశలేమా అన్నాడండి, అంటే ఎరుశలేముకు అప్పగించినట్టుగా మాట్లాడాడండి. ఇప్పుడు ఎరుశలేముకు అప్పగించినట్టుగా మాట్లాడితే కుదరదు, ఎరుశలేముడు అప్పగించలేదు. ఎరుశలేములో ఉండే నాయకత్వానికి లేదా యోగాలో ఉండే నాయకత్వానికి అప్పగించాడండి. నీ సౌందర్యమైన మంద ఎక్కడుంది, అప్పుడు నీవు అది ఆ మందతో మాట్లాడుతున్నాడండి, లేకపోతే యోగాతో మాట్లాడుతున్నాడండి. నీవు నీకు స్నేహితులుగా చేసుకున్న వారిని దేవుడు నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పలేవు. యోగా వారు
ఎవరితోనో స్నేహం చేశాడు. దేవుడు ఏం చేశాడు, ఆ యోగ వారి స్నేహితుల్ని వారి మీద అధిపతులుగా నియమించాడు. యోగా వారు ఎవరితోనో స్నేహం చేశారు. దేవుడు ఏం చేశాడు, ఆ స్నేహితుల్ని యోగా వారి మీద అధిపతులుగా నియమించాడు. ఎవరన్నా బబులనీయులే. యోగా వారు బబులనీయులతో స్నేహం చేశారు. యాక్చువల్గా ఇంతకుముందు బబులనీయులు యోగా గారి స్నేహితులు, ఇప్పుడు ఆ స్నేహితుడు తీసుకొచ్చి హింసించేవాళ్ళగా చేశాడు, అధిపతులుగా చేశాడు. రైట్, ఇక్కడ మీకు స్నేహితులుగా ఉండి చేసుకునే వారిని ఆ స్నేహితులు ఎవరంటే బాగున్నా నేను. ఆయన దేవుడు మీ మీద లేదా వారి మీద అధిపతులుగా నియమించినప్పుడు ఈ అధిపతులు ఎవరండి, యోగారు. పూర్వం వారి స్నేహితులు, ఇప్పుడు శత్రువులైన అధిపతులు యోగారు. అంటే కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, కంగారు ఏం లేదు. అందుకే అది కొంచెం గ్రహించడానికి ప్రయత్నించింది. ఇంతవరకు నేను నా ఫ్రెండ్, ఇప్పుడు నాకు శత్రువైన శత్రువైన అధిపతి. అప్పుడు మీరు పరిస్థితి ఎలా ఉంటాను, భయంకరంగా ఉంటాను. దాన్ని ప్రసాదానం అన్నాడండి, దాన్ని ప్రసాదానం అన్నాడండి. ప్రసవించు స్త్రీ వేదన అంటే వేదన మీకు పడుతుంది కదా. ఇరవై ఒకటి వచ్చిన ఎంతమంది కట్టలేదు, సొంత మాటల ద్వారా మనం చెప్పండి, మీ సొంత మాటలతో చెప్పండి. ఎవరైనా ఇరవై ఒకటి వచ్చిన అటు కొంచెం తీసి చెప్పండి. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటండి, అంతే పట్టుదల ఏమైనా బాధని ఆ బాధం గురించి మాట్లాడుతూ ప్రసవేదంతో పోల్చండి దాన్ని. ఓకే, ఇరవై నుండి వచ్చిన యువత వారు వచ్చిన ప్రశ్నించండి, ఏమని ఇది నాకు ఎలా సంబంధించాను అని నీవు నీ మనసులో అనుకునే నెలల ఇవన్నీ నాకు ఎలా సంబంధించినవి, నాకు ఇంత ప్రసవాలు ఎందుకు సంబంధించింది, ఒకప్పుడు నాకు మిత్రులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు శత్రువులు ఎందుకు అయ్యారు, ఇంతకుముందు నాకు స్నేహితులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నాకు అధిపతులు ఎందుకు అయ్యారు, ఎందుకు అసలు ఈ బొబులైన నుంచి మా మీద పట్టలేదు ఎందుకు సంబంధించింది అని నువ్వు మనసులో అనుకుంటే ఎందుకు సంబంధించింది. నీవు చేసిన విస్తారమైన దోషాలను బట్టి సంబంధించింది, నీవు చేసిన విస్తారమైన దోషాలకు సంబంధించింది. అక్కడ క్లాత్ ఉంటుందండి, విస్తారమైన దోషాలకు సంబంధించింది. ఆ విస్తారమైన దోషాలకు ఇంకేం సంబంధించింది, నీ భర్త చెంగులు తొలగిపోయాను, నీ మెడలు సిగ్గులంతేను. అప్పుడు ఒకవేళ లిస్ట్ రాసుకుంటే చేసిన పాపాన్ని బట్టి వచ్చిన ప్రతిఫలాన్ని లిస్ట్ రాసుకుంటే బొబలే నీళ్ళు రావడమే కాదు, బొబలే నీళ్ళు రావడం వల్ల ప్రసవించు స్త్రీ అంటే వేదన వేదన వచ్చింది. ఆ బొబలే నీళ్ళు రావడం వల్ల నీ భర్త చెంగులు తొలగిపోయాను, అంటే శత్రువులు వచ్చిన తర్వాత బానిసలు చేసుకున్న తర్వాత డీసెంట్గా డ్రెస్ చేసుకుని ఎవరండి. ఒకవేళ బానిసలు చేసుకుంటే చొక్కా వేసుకుని ఎవరండి, అంగీ వేసుకుని ఎవరండి, పొడవాటి అంగీ వేసుకుని ఎవరండి, గోసులు పెట్టుకోమంటానండి, తల దూకొని ఎవరండి, అలా ఇస్తుందండి, గడ్డం తీసుకుని ఎవరండి, గడ్డం పెట్టుకున్నప్పుడు తీసేయమంటారండి, వాళ్ళు ఇష్టం. ఏం చేస్తే వాళ్ళు అవమానం పొందుతారో అలా అవమానం పరుస్తారన్నమాట. అప్పుడు ఇంతకుముందు ఈ
చీలమండలు కనం మడుగులు కనపడకుండా ఉత్తరం వేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు అంగి తీసేస్తే మడుగులు కనపడతాయి, మడుగులు కనపడితే అవమానం. ఒకప్పుడు మడుగు కనపడితే అవమానం, ఇప్పుడు బట్టలు తీసేస్తే గౌరవం. అలాంటి క్షీణమైన నీచమైన సంస్కృతి వచ్చిందండి ప్రస్తుతం, అది కొనసాగుతుందండి. దరిద్రం కొనసాగుతుంది ప్రస్తుతం. మొగలు కనబడదు కానీ ఒళ్ళు కనబడితే అవమానం అండి. ఇప్పుడు ఒళ్ళు కనబడటం చూపించడం గొప్ప అండి. నీ బట్టజంగులు తొలగిపోయాను, నీ మడిదలు సిగ్గులొందాను. అప్పుడు 23 వచనంలో మీరు మారో అంటానికి ఒక ఉదాహరణ, ఏం ఉదాహరణ చెప్పాడండి? ఏం ఉదాహరణ అండి? ఆ కూసి దేశత్తుడితో అని ఉదాహరణ ఒకటి, రెండు ఆ చిరుతుమ్మల ఉదాహరణ ఒకటి, రెండు ఉదాహరణ చెప్పాడండి. కూసు దేశత్తుడు తన చర్మమును మార్చుకొనగలడా? వ్యవహారం మాట వేదాలు ఏమన్నాడు? నల్లని వాడు తన తన రంగును మార్చుకుంటాడా అన్నాడు. కూసు దేశత్తుడు అంటే ఐగుప్త దేశానికి బాగా దక్షిణ భాగంలో కూసి దేశం ఉంటుందండి. కూసి దేశాన్ని ఇంకో మాటలో చెప్పండి, కూసి దేశాన్ని ఇంకో మాటలో చెప్పండి. ఇథియోపియా, ఇథియోపియా దేశస్తుడు. ఇథియోపియా అనేదేమో హీబ్రు పదమండి, కూస్ అనేదేమో గ్రీక్ పదమండి. ఇథియోపియా, కూసి దేశం, వాళ్ళు నల్లబడతారట. వాళ్ళు రంగు మార్చుకోగలరా? మార్చుకోలేరు. చిరుతపులి తన మచ్చలు మార్చుకుంటారా? మార్చుకోదు. అలాగే కీడు చేయ అలవాటు పడిన మీరు మేలు చేయ వల్ల పడదు. మీరు బాగా కీడు చేయటం, తప్పులు చేయడం అలవాటు చేసుకున్నారు, తప్పు చేయడం అలవాటు చేసుకున్న మీరు మంచి చేయలేరు. అంటే అక్కడ నేటివ్ పాయింట్ అండి, మీరు మారరు అని చెప్పండి. కాబట్టి మీరు మారరు కాబట్టి అడవి గాలికి పొట్టు ఎదురినట్లు నేను వారిని చెదరగొట్టుదును. గాలికి పొట్టు ఎదురుపోతుంది, అలాగే నేను మిమ్మల్ని చెదరగొడతాను. ఎక్కడ చెదరగొడతాను? అన్నీ ఎక్కడికి వచ్చేస్తాను, మళ్ళీ ఎక్కడ చెల్లినా అక్కడికి వచ్చేస్తాను. బొబ్బులోని చెదరగొడతాను. ఎంచేత బొబ్బులోని చెదరగొడతాను? మీరు మార్చుకోరు కాబట్టి, మీరు మార్చుకోరు కాబట్టి మిమ్మల్ని బొబ్బులోని చెరకు పంపించేస్తాను, చెదరగొట్టేస్తాను. వచనంలో నీవు అబద్ధమని నమ్ముకొనుచు, అబద్ధమని నమ్ముకొనుచు. ఏంటంటే అబద్ధం? విగ్రహం అబద్ధమా కవిత్యా? అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముకుంటూ నన్ను మరిచితివి, అబద్ధం నమ్ముకుంటూ నన్ను మరిచావు. గనుక ఇది నీకు వంతు, అంటే నీకు షేర్ ఇస్తున్నాను, నీకు భాగం ఇస్తున్నాను. నా చేత నీకు కొలవబడిన భాగం. ఏమిటా భాగం? బొబ్బులోని చేత దేవుడిచ్చే భాగం. నన్ను విడిచిపెట్టేశావు కాబట్టి నీకు భాగం ఇస్తాను, వంతిస్తాను. అదేంటంటే బొబ్బులోని చేత అని యెహోవా సెలవిస్తున్నారు. తర్వాత కాబట్టి నీ అవమానం కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖం మీదకి ఎత్తుతున్నాను. ఇంకంతకంత అవమానం ఉంది? అలా నిన్ను అవమానపరుస్తాను. అప్పుడు 27 వచనంలో వాళ్ళు చేసే 5 పాపాలు చెప్పాడండి. 1 వ్యభిచారం, 2 సకిలింపు, 3 దార కార్యాలు, 4 కామాతృత, 5 పొలములోనున్న చెట్ల మీద మెట్టల మీద నీ హేయక్రియలు. ఇప్పుడు ఈ 5 పాపాల గురించి దేవుడు నేను ఎదుగుతున్నాను, కామాతృతను నేను ఎదుగుతున్నాను, పొలములలో ఉన్న
మెత్తల మీద నీ హేయక్రియలు నాకు కనపడుతున్నవి, నీ పాపాలు నాకు కనపడుతున్నాయి, నీ పాపాలను ఎరుగుదును. ఇక్కడ పాపాలు ఎరుగుదును అనే దానికి సంబంధించి యూదుల పాపాలే దేవుడు ఎరుగునా, మనందరి పాపాలు దేవుడు ఎరుగునా? దేవుడు కనబడలేదండి, దేవుడికి వినబడం లేదండి, దేవుడు చూడడం లేదండి, దేవుడు గ్రహించడం లేదండి. ఆ ఒక్క విషయం తెలిస్తే చాలండి మనిషి మనిషి మారటానికి. ఇప్పుడు మనిషి అనుకున్నది దేవుడు చూడలేదని పాపం చేస్తున్నాడు, దేవుడు తెలియదని ఆలోచనలు చేస్తున్నాడు. ఆలోచన కూడా తెలుసండి, అది తలంపులు కూడా దేవుడు తెలుసండి. అది కానీ తెలిస్తే మన జీవితాలు మారుతారు. ఈరోజు అనేక మంది జీవితాలు మారకపోవడం కారణం ఏంటి తెలుసండి? దేవుడు చూడలేదు అనుకుంటాం, దేవుడు వినట్లేదు అనుకుంటాం, దేవుడికి అర్థం చేసుకుంటూ దేవుడు చూడలేదు, దేవుడికి అర్థం కావట్లేదు అనుకుంటాం వల్ల ఈ పాపంలో కొనసాగుతున్నాడు మనిషి. ఆ ఒక్కడు తెలిస్తే చాలండి మనిషి పాపం చేయడం మానేస్తాడు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు తెలుసు, దేవుడు వింటున్నాడు అంటే ఈ అబద్ధం మాటలు మాట్లాడతాడా, మోసం మాటలు మాట్లాడతాడా, మాటలో ఒకటి పెట్టుకుని సైతం కూడా మాట్లాడతాడా? నేను ఎరుగుతాను, నాకు కనబడుతున్నది, ఆ రెండు మాటలు మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారో నాకు తెలియదు మరి. నేను ఎరుగుతాను, నాకు కనబడుతున్నది, గుర్తుపెట్టుకున్నారే రెండు మాటలను? లైట్లు తీసేసినా సరే దేవుడు కనపడతండి, లైట్లు తీసేసినా కనపడతాడు దేవుడికి, దేవుని కనపడలేదు లేదండి. హృదయాంతరంగా ఉన్న సంగతి దేవుడు తలంపు కుటుంబరిపే మాట నీ నోటి రాకమునిపే అది పూర్తిగా తెలుసు. అది దేవుడు అంటే వాళ్ళు చేసిన హే క్రియలన్నీ తెలిసిన తర్వాత అప్పుడు దానికి ప్రతిఫలం ఏంటండి? ఎరుసలేమా నీ శ్రమ, ఎరుసలేమా నీ శ్రమ. ఏంటంటే శ్రమ? బబులోను చెరకు వెళ్ళిపోయి పడే శ్రమ. తర్వాత నిన్ను నీవు పవిత్రపరచుకోనవల్లవు, అంటే నువ్వు పవిత్రపరచుకోలేవు. మరెవరు పవిత్రపరచారు? దేవుడే పవిత్రపరచారు. నువ్వు పవిత్రపరచుకోలేవు. ఇక ఎంతకాలం ఇలాగ జరుగును, అంటే ఎంతకాలం నువ్వు ఇలాగా అపవిత్రతలు కొనసాగుతావు అని ఆశిస్తాను. ఇరవై నుండి ఇరవై ఏడు వరకు ఎంతమైంది అభిప్రాయాలు? ఆ పేర అర్థమైంది కదండి, ఏం చెప్పండి అంటే పేరలు. వాళ్ళు బబులను చెరగడానికి కారణాలు ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఈ నాలుగు భాగాలు కలిపి హెడ్డింగ్ పెట్టాలి. నాలుగు భాగాలు కలిపి హెడ్డింగ్ పెట్టాలంటేనేమో ఇది రాయాలండి, ఈ మాటతో గుర్తుంచుకున్నామంటేనేమో ఇది హెడ్డింగ్లో పెట్టేస్తున్నాం. ఏం చెప్పండి చెప్పండి. ఇది పెట్టేస్తున్నాను ఎందుకంటే ఈ నడికట్టు అనేది కొత్త సంగతి అండి, ఇది అన్ని అధ్యాయంలో కనపడుతుంది కాబట్టి ఇది పెట్టుకున్నాను. యోగా వారు దేనికి పనికిరాని నడకట్టువలే అవుగలని దేవుడు చెప్పుట. యోగా వారు లేకపోతే నడికట్టిన గురించి ఉదాహరణ దాని సరిపడి అది ఈ హెడ్డింగ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇదంతా ఉంది. ఇప్పుడు అంటే ఎలాగే ఇదంతా ఉంది కాబట్టి ఇదంతా అక్కర్లేదు, నడికట్టిన గురించి ఉదాహరణ సరిపడి మనకి చిన్న మాట గుర్తు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. పదమూడు అధ్యాయం నడికట్టును గూర్చి, నడికట్టును గూర్చిన ఉదాహరణ
నడికట్టును కూర్చున్న ఉదాహరణ. నేను చోటు చదివానండి, అక్కడ ఏమంటాయంటే గర్వానికి ప్రతిఫలం అంటే హెడ్డింగ్. గర్వం అనే మాట మూడు చోట్ల నాలుగు చోట్ల ఉంది, నాలుగు సార్లు వచ్చింది. గర్వానికి ప్రతిఫలం అన్నాడండి, బాగుంది. సరే, ఈ అధ్యయనం మీరు నేర్చుకున్న తీసు ఏంటండి? నాచుప్రసాద్ గారు ఎందుకంటే చివరికి వచ్చినప్పుడు మీరు కంగారు అయిపోతున్నారు. అంతకు ముందు మిమ్మల్ని అడిగేశారండి, మీ ఇష్టం వచ్చింది చెప్పేసి. అండి అంతేనండి, సంఘాన్ని హత్తుకుని ఉండాలి అని నేర్చుకున్నామండి. కోటీశ్వర గారు పాపం చేయకుండా ఉండాలి. బైబిల్ అధ్యాయం చూసి అదే ఉంటుంది. కూర్చోండి, తెలవదండి. ఈ అధ్యాయం ఏమని నేర్చుకున్నారు? అవకాశం ఇచ్చినట్టు మారుమంటున్నాను, దీనికి అవకాశం ఇచ్చేదండి. అమ్మా పనికిరాని కాదు ఉండకూడదు. అమ్మా దేవుడు చెప్పింది చేయాలి. దేవుడికి దేవుడు వాడుకునే పనిముట్టుగా ఉండాలి. ఆనంద్ గారు దేవుడికి సమస్తం తెలుసు. కృపయం కఠినం చేసుకోకూడదు. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఖాళీ సమయంలో దేవుడు కొనియాడాలి, దేవుడు స్తుతించాలి. అదే ఒకటి అలవాటు చేసుకున్నానండి. లోపడపోతే కఠిన శిక్ష వస్తుంది అని గ్రహించాలి. దేవుడు చేసిందండి, ఎవరు మార్చలేదు. ఎవరు సార్? వరప్రసాద్ అబద్ధం నమ్మకూడదు, విగ్రహాలు చేయకూడదు. దేవుడు ఎల్లమంటే ఎంత వెళ్ళమంటే వెళ్ళాలి అంతే. నువ్వు నీ ఊర్లోనే అన్నారు అమ్మా. ఏంటండి నాలుగు సార్లు వెళ్తే 400 మైళ్ళు, రావటం 400 మైళ్ళు, మళ్ళీ వెళ్తే 400 మైళ్ళు, రావటం 400 మైళ్ళు, 448 ఎనిమిది 1600 మైళ్ళు వెళ్ళాడండి. మన జిల్లా అని నేను వెళ్ళాను కాళ్ళు అవుతున్నాను. ఆయన ఇరవై భక్తులే. దేవుడు అనమాట దేవుడు ఎంతమంది వెళ్ళాలన్నది ఆ ఊర్లోనే పని ప్రారంభించాడు నేను పెద్ద మనిషి. ఓకే నాలుగు వరలో చేయమన్నాడు దేవుడు. గర్వం ఉండకూడదు, వెరీ గుడ్. దేవుని హెచ్చరికలు వ్యతిరేకించకూడదు. ఏ కార్యం చేసినా దేవుడు చూస్తున్నాడు అని భయం కలుగుంటాను. సంఘం పనులన్నింటిలో ముందున్నారు, సంఘంలో అన్ని పనుల్లో ముందున్నాను. మీరు అనకపోయి అన్ని పనుల్లో ముందుండండి. దేవుడు ప్రశ్నించకూడదు, వెరీ గుడ్. ప్రసన్న దేవుడు చెప్పిన లేఖనాలకి కౌంటర్ వేయకూడదు. అదే ఆయన ప్రశ్నించకూడదండి, మీరు ఇంగ్లీష్ లో కౌంటర్ వేయకూడదండి. అంతేనండి, కౌంటర్ వేయకూడదండి. కౌంటర్ వేయకూడదండి. ఏ పుస్తకం చూసామండి అమ్మా? మలసీకరణ చూసాను. అన్ని కౌంటర్ కౌంటర్ చేయనండి. బ్రదర్ కూర్చోండి. బ్రతకుండగానే ప్రభుత్వం సార్ చచ్చిపోతే చేసుకుంటూ ఉండదండి. ఎవరు చెప్పండి ఎవరన్నా? దేవుని ఆజ్ఞను పాటించాలి. అంటే జనరల్ అండి, అదేదాన్ని ఓ మాట చెప్పండి. ఆయన ఆజ్ఞను పాటించాడు అని చెప్పండి. లేదా అలా అంటే జనరల్ అండి, దేవుని ఆజ్ఞను పాటించాలండి. ఓకే తర్వాత నెక్స్ట్ అండి.
ఏమండి సంఘంలో పరిశీలన చేయాలి. వెరీ గుడ్. ఇంకేమి లేవన్నాడండి ఆ పెద్ద మనిషి ఉన్నాయి దేవుణ్ణి హత్తు మంది జీవించాలి, ఈశ్వరుని హత్తు మంది జీవించాలి, సంఘాన్ని హత్తు మంది జీవించాలి. జీవన్ విస్తారమైన పాపాలు చేసి దేవుడు శిక్షించే పరిస్థితికి రాకూడదు. యూదులు బబులోను చెరకెళ్తాన్ని యిర్మీయా చూశాడండి. యూదులు బబులోను చెరకు వెళ్తాన్ని యిర్మీయా చూశాడండి. మొదటి దెబ్బ వెళ్ళినప్పుడు, మొదటి దెబ్బ బబులోను రాజు తీసుకెళ్ళిపోయినప్పుడు మన తెలుసు ఎవరు వెళ్ళారండి చెరక దాని వెళ్ళలేదండి. మొదటి దెబ్బ వెళ్ళినప్పుడు దాని వెళ్ళలేదండి. యిర్మీయా చూశాడండి, దాన్ని చూశాడండి. రెండో దెబ్బ వెళ్ళినప్పుడు ఎవరు ఎవరు తీసుకెళ్ళాడు రెండోసారి? రెండో దెబ్బ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాడు ఎవరు తీసుకెళ్ళాడు? ఏసుకెళ్ళి తీసుకెళ్ళండి. ఏసుకెళ్ళి వెళ్తాం దానే చూశాడండి. సారీ, ఇనిమే చూశాడండి. మూడో దెబ్బ వెళ్తాం, మూడో దెబ్బ వెళ్ళడం ఎవరు తీసుకెళ్ళాడండి? మూడో దెబ్బ ఎవరు తీసుకెళ్ళాడు? సిద్ధికేని తీసుకెళ్ళాడు. సిద్ధికేని కళ్ళు తీయించేసి తన కుమారుల్ని కుమార్తెల్ని అతని కళ్ళ ముందు చంపేసి అతను తీసుకెళ్ళాడు. సిద్ధికేని యిర్మీయా చూశాడండి. యూదులు బబులోను చెరకెళ్ళటం కళ్ళారా చూసిన వ్యక్తి దానియేలు ఒక దెబ్బ చూశాడు, రెండు దెబ్బలు చూడలేదండి. ఎహెజ్కేలు రెండు దెబ్బలు చూశాడు, మూడో దెబ్బ జరుగుద్దని ప్రవచించాడు తప్ప కళ్ళారు చూడలేదండి. యిర్మీయా మూడు దెబ్బలు చూశాడు, మూడు దెబ్బలు చూశాడండి. చెరకెళ్ళటం గురించి ప్రవచించాడు. మెడక చూపుతున్న ఉపమానంలో ఎప్పుడు తీసిన వద్ద బండలో పెట్టబడిన ఆ నడికట్టు పాడైపోయి దేనికి పనికిరాకుండా అలాగైపోయిందో యూదులు కూడా దేనికి పనికిరాని వాటిలో అయిపోయారు అని చెప్పి దేవుడు చెప్పారు. మనం దేనికి పనికిరాని వాళ్ళుగా తయారవ్వకూడదండి, దేవునికి పనికొచ్చే వాళ్ళతో బ్రతకాలి. నేను దేవునికి పనికొస్తున్నాను, నేను దేవుని దేవుడు వాడుకునే ఓ పనిముట్టుగా నేను ఉన్నాను. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని ధైర్యంగా చెప్పగలగాలి. దేవుడు నన్ను వాడుకుంటున్నాడని ఫీల్ అవ్వాలి. దేవుని చేత వాడబడాలి, పనికిరాని వాళ్ళుగా బ్రతకొద్దాం.